ఇక భానుప్రియ అనగానే అందమైన ఆమె కళ్ళు గుర్తొస్తాయి. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. ఆ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్యకాలంలో మాత్రం సినిమాలలో కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ, మా వారు చనిపోయారు, అప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను, డైలాగ్స్ కూడా గుర్తుండడం లేదు, డ్యాన్స్కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండడం లేదు, అందువల్లనే డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకోవడం జరిగింది, ప్రస్తుతానికి మెడిసిన్ తీసుకుంటున్నాను అని అన్నారు. మా వారు చనిపోవడానికి ముందు నేను ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి, వాటిలో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు, నేను అక్కడికి వెళ్తూ ఉండేదానిని, విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్లో చదువుతోంది, తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చారు.